V.R.O. పసుపులేటి సత్యధన లక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా కలెక్టర్ కి ఐనవిల్లి మండలం సర్పంచుల సమైక్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో గ్రామ సమస్యలపై చర్చిస్తూ వీఆర్ఓని సమస్య ఏంటి అని అడగగా మీకు వార్డు సభ్యులకు గ్రామస్తులకు ఏ విధమైన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపైనే భయభ్రాంతులకు గురి చేశామని ఎస్ఐకి ఫిర్యాదు చేయడం దారుణమని వీఆర్ఓపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తొత్తరముడి సర్పంచ్ వారా జయ సావిత్రి లక్ష్మి డిమాండ్ చేశారు. మొన్న 25వ తారీఖున తొత్తరముడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జలజీవన్ మిషన్ గురించి అలాగే గ్రామంలో ఉన్న పలు సమస్యలపై చర్చించడం గురించి ఒక పాలకవర్గ సభ్యులతోటి సర్పంచ్ ఉప సర్పంచ్తో పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అందులో అన్ని సమస్యలు మాట్లాడుకుంటుండగా ఒక గ్రామ పెద్ద అయినటువంటి మదన్ గోపాలరావు గారు వచ్చి నాకు ఒక రవణీయపరమైన విషయం ఉందమ్మా సర్పంచ్ గారు, నాకు ఇది కొంచెం డీటెయిల్స్ కావాలండి, మీరు ఏమన్నా చేయగలరా అన్నప్పుడు సార్ నేను ఇక్కడే పక్కనే మా వీఆర్ఓ గారు ఉన్నారండి, పిలిచి అడిగిస్తాను సార్, నాకు తెలియదు విషయం గురించి. ఏమో నేను కాదు అని నీకు ఎందుకు చెప్పాలి అని అన్నప్పుడు మాకు ఎంత పనిచేసి ఒక రెవెన్యూ అధికారిని కూడా అడగడానికి నాకు హక్కు లేదా అండి? ఒక సర్పంచ్గా నేను ఒక మహిళా సర్పంచ్ని, నేను ఒక విద్యావంతురాలని, నేను ఎలా ట్రీట్ చేయాలో, మనుషులతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. అలాంటి ఒక మా పాలకవర్గ సభ్యులపైన ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అండి, ఎందుకంటే మాకు హక్కులున్నాయి. ప్రజాస్వామ్యం చేత ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచుల వార్డు మెంబర్లు మనం. మేము అలాంటి వాళ్ళు ప్రజలకి ప్రజలేదు మేము న్యాయం చేస్తామని మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఇది అడగండి, ఇది ఇవ్వండి అని అడగడానికి కూడా అర్హత లేదు అంటే ఇది కనుక ఇలాంటి చర్య చాలా ఖండించదగ్గ విషయం అండి. ఎందుకంటే మేము ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.